మేడ్చల్ జిల్లా పీర్జాదికూడ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ సాయి నగర్ కాలనీలో మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ హరీష్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. పైప్లైన్ పనులు పూర్తి చేసే ప్రజలకు 24 గంటలు త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కాలనీ నగర్ వాసులు మరియు 27వ డివిజన్ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గుర్తుబాటులో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ది మా రమ్యగడప గారు మా 25th వార్డులో నెంబర్ ఆఫ్ పైప్ లైన్స్ అది కాంతి కాలని సాయినగర్ సాయినగర్ హిల్స్ బిహారిక వాటర్ సప్లైలో కొంచెం ప్రాబ్లం తరగతులతో మేడం గారిని సంప్రదిస్తే మేడం గారు దానికి స్పందించి కాలనీలో ఉన్న ఏరియాలన్నీ తిరిగి చూసాము. దానికి మేము ఇద్దరం కలిసి గౌరవ మేయర్ గారికి ఇలా ఉంది సార్ అని చెప్తే సార్ కూడా వెంటనే స్పందించి వాటర్ వర్క్ సంబంధించిన కార్తీక్ రెడ్డి గారు కూడా ఇంకా వాటర్ గురించి సానుకూలంగా స్పందించిండు. వెంటనే 25th వార్డులో ఉన్న గల్లీ గల్లీలో ఉన్న వాటర్ లైన్ అంతా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మేడం గారు నేను ఎక్కడెక్కడ వాటర్ కన్జంక్షన్ ఉందో, వాటర్ సప్లై ఎక్కడెక్కడ లేదో, వాటర్ పైప్ లైన్ ఎక్కడ లేదో అక్కడ అన్నీ ఇప్పుడు రీప్లేస్ చేస్తాము. లేని దాన్ని కూడా కొత్త పైప్ లైన్ వేస్తాము. 3-inch పైప్ లైన్ ఉన్నాయి, పాత పైప్ లైన్ ఇక్కడ పాత ఎక్కువ జమానాలో ఒక 20-25 ఇయర్స్ దాకా వేసినాయి కాబట్టి చాలా పైప్ లైన్ డ్యామేజ్ అయింది. బట్ అన్నిట్లనే మళ్ళీ ఇప్పుడు తీసేసి 4-inch పైప్ లైన్ వేస్తాం. వాటర్ లైన్ను మంచిగా వేసి సప్లైది ఆల్టర్నేట్ కాకుండా డే బై డే ఈవెనింగ్ కూడా డే బై డే ఈవెనింగ్కి మేడం గారు దానికి అనుకూలంగా స్పందించారు. రేపటి నుంచి ఇవాళ వర్క్ స్టార్ట్ అవుతుంది. మంచిగా మా వార్డులో ఉన్న 25th వార్డ్ పబ్లిక్ అందరికీ 24 గంటలు వాటర్ సప్లై వచ్చే విధంగా పైప్ లైన్ ప్రాపర్గా వేయడం జరుగుతుంది. దానికి మా మేడం గారికి, కార్తీక్ రెడ్డి గారికి, మన గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి నన్ను నా కోసం డబ్బులు కేటాయించి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.